ఏం బ్రో, ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ వచ్చిందంటగా? ఆ వచ్చింది రా, ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అదే ఏం చేయాలో అర్థం కాలే. నీకేమైనా ఐడియాస్ ఉంటే కొంచెం చెప్పు. ఇలా అడిగా బాగుంది, రాసుకో. చెక్కిలాలు, జంతికలు, జీడ్లు, గవ్వలు ఎన్ని తెచ్చి ఆ లెక్కతో. ఎప్పుడు తిండిగోలే నీకు. తినడం కాదురా, మన యూట్యూబ్ ఛానల్ పనికొచ్చేటట్టు ఈ అమౌంట్ ఏదైతే మనకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఉందో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్పు. అంతేగాని ఎప్పుడు తిండిగోలే. అక్కడ ఏదో నువ్వు తిననట్టు. సరే సరే సరే, ఈ అమౌంట్ని ఏం చేయాలో చెప్పు సార్. ఇలా అడుగు, గివ్ అవే పెట్టు, కొత్త అన్బాక్సింగ్ వీడియోలు పెట్టు, మన ఛానల్కి ప్రమోట్ చేసుకో. కరెక్ట్గా చెప్పావు, ఇది మనం ఫాలో అవుతాం ఈసారి నుంచి. సో హాయ్ గైస్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో మీ సపోర్ట్ వల్లనే మనకి ఈరోజు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే మనకు వచ్చింది. సో యాక్చువల్లీ వచ్చి కూడా మనకి వన్ డే అయితే అవుతుంది, బికాజ్ ఈ వీడియో చేయడానికి నాకు కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంతకు మనోడు కూడా మాట్లాడాడు, సో కెమెరా ముందుకు రావడం లేదనమాట. సో ఈరోజు ఏంటంటే, యూట్యూబ్ థంబ్నైల్ చూశారు కదా, ఏంటి మనం ఎంత సంపాదిస్తున్నాం యూట్యూబ్ ఎర్నింగ్ నుంచి, అలాగే మానిటైజేషన్ అయిపోయి ఎన్ని రోజులు మనకి ఈ మనీ అనేది వచ్చింది, సో ఎంత సంపాదిస్తున్నాను ఏంటి అనేసి ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్ళిపోదాం. జట్టి పిల్లలు కావాలరా? జట్టి పిల్లలు ఎందుకురా మధ్యలో? ఫ్లాష్ బ్యాక్ అన్నావుగా, ముఖం మీద దిప్పుదామని. ఏం అవసరం లేదులే, జై బాలయ్య. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మానిటైజేషన్ ఎప్పుడు ఎనేబుల్ అయింది. సో మానిటైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నామంటే, నాకు ఏప్రిల్ అయితే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేశారు. సో అప్పటి నుంచి మనకి ఎనేబుల్ చేసినప్పటికీ ఎక్కువ యాడ్స్ అనేవి మన వీడియోస్కి అయితే ప్లే కావడం లేదు. సో దానివల్ల మనకి ఫస్ట్ మంత్ రెవెన్యూ అంటే మే తర్వాత, అంటే మే మంత్ అనుకుంటా. సో రెవెన్యూ అనేది నాకు కొంచెం తక్కువ అయితే వచ్చింది. సో మనకి మంత్ పెరిగే కొద్ది రెవెన్యూ అనేది మనకి పెరుగుతూ వెళ్ళిపోయింది అనమాట. సో దానికి కారణం ఏంటంటే, మీరే మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్కి అయితే రెవెన్యూ అనేది పెరుగుతూ వచ్చింది. బట్ ఏంటంటే, మన ఛానల్లో $100 అనేది థ్రెషోల్డ్ అనమాట. సో $100 ఉంటేనే మనం విత్డ్రా అయితే చేసుకోగలుగుతాం. సో $100 లేని ఎడల మనం విత్డ్రా అయితే చేసుకోలేం. సో ఆ $100 అనేది నాకు చాలా టైం అయితే పట్టింది అనమాట. సో ఎప్పుడో మనం ఏప్రిల్లో మానిటైజేషన్ ఎనేబుల్ అయితే, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, సో 7 months అయితే టైం పట్టింది. సో ఇంత టైం ఎందుకు పట్టింది అనేది నాకైతే కూడా అర్థం కాలేదు, బట్ టైం అయితే పట్టింది మనకి $100 రీచ్ కావడానికి అయితే. సో ఇది మనకి ఫస్ట్ పేమెంట్ గురించి అయితే. సో ఎంత వచ్చింది ఎంత అనేది కూడా చెప్తాను. సో చెప్పే ముందు ఏంటంటే, మన చాలా మంది కొంత చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇంతవరకు నేను చాలామందికి కామెంట్స్ రిప్లై ఇచ్చాను. సో చాలామందికి హెల్ప్ చేశాను, ఏదైతే కొన్ని వీడియోస్ చేశాను యూట్యూబ్లో ఎలా వీడియోస్ చేయాలి ఏంటనేసి. సో మ్యాక్సిమం నేను అయితే మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తున్నాను. అలాగే ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే కూడా నేను హెల్ప్ చేస్తున్నాను, లైక్ మానిటైజేషన్ విషయంలో కానీ, లేదన్నా ఏదైనా కాపరేట్ స్ట్రైక్ విషయంలో కానీ. సో ఇలా అయితే హెల్ప్ చేస్తున్నాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మీరు ఎవరన్నా యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నా, లేదంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నా, సో మీకైతే నేను హెల్ప్ చేయడానికి అయితే నా తరపు నుంచి నేను రెడీగా అయితే ఉన్నాను గైస్. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటంటే, మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ అయిపోయి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకోండి. సో ఈ మధ్య ఏంటంటే, మనకి వ్యూస్ అయితే కూడా డౌన్ అవుతున్నాయి. సో దానికి కారణం ఏం లేదు గైస్, బికాస్ ఆఫ్ మనకి యూట్యూబ్ నుంచి ఎక్కువ బూస్ట్ అయితే రావడం లేదు, అంటే నోటిఫికేషన్ అయితే వెళ్ళడం లేదు. సో చాలామంది నాకు కంప్లైంట్ చేశారు. సో దానికి ఏం చేయాలంటే, మనం ఏం చేయలేమన్నమాట, యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళకుంటే మనం ఏం చేయలేం. సో దాని కారణం ఏంటంటే కూడా, మేబీ COVID-19, సో అక్కడ మనకి స్టాఫ్ లేకపోవచ్చు, సో వగేరే వగేరే వాట్ ఎవర్ మేబీ ఏదైనా రీజన్ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, నన్ను మీరు టెలిగ్రామ్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ, సో మీకు నచ్చిన ప్లాట్ఫామ్స్ అయితే నన్ను మీరు ఫాలో అవుతుండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే. సో అక్కడ ఏంటంటే, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం టెలిగ్రామ్లో అయితే ఫాలో కానీ, ఇప్పటికే మనకి 21 members మాత్రమే ఉన్నారు. సో అక్కడ కూడా మనకు కొంచెం మీరు ఈ ఫాలోయింగ్ అనేది పెంచండి. సో పెంచడం ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే నేను పెట్టిన వీడియో అనేది మీ వరకు వితిన్ సెకండ్స్లోనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే, లైక్ నేనే మీకు లింక్ అయితే సెండ్ చేస్తాను. సో మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక్క హెల్ప్ అయితే మీరు చేయండి. సో దాంతోపాటు చాలా క్యూఎన్ఏకే క్వశ్చన్స్ అయితే కూడా నేను మొన్నటి నుంచి 2 months బ్యాక్ అవుతుంది, క్యూఎన్ఏ సెషన్ అయితే కూడా చేయడం లేదు. సో దానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే, ఎక్కువ క్వశ్చన్స్ అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో అది కూడా మేజర్ రీజన్ అయితే ఉంది అనమాట. సో ఈ పని నేను నెక్స్ట్ వీక్ నుంచి కూడా క్యూఎన్ఏ మీద అయితే కూడా కాన్సన్ట్రేట్ చేస్తాను. సో దానికి మీరు చేయాల్సింది ఏం లేదు గైస్, మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే #TellMePavan అనేసి అయితే మీరు యూస్ చేసి అడగాలి. సో అలా అడిగితేనే నేను చెప్పే అంటే స్కోప్, మనకి క్వశ్చన్స్ పిక్ చేయడానికి అయితే నాకు స్కోప్ అయితే ఉంటుంది, ఎందుకంటే కామెంట్స్ అనేవి చాలా ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే, ఈజీగా పిక్ చేయడానికి అయితే నాకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదొక్క హెల్ప్ అయితే మీరు చేయండి. అలాగే మీరు నచ్చిన ఏదైతే వీడియోస్ ఉంటాయి కదా, సో వాటిని చేయమన్నా కానీ నేను చేస్తాను. సో ఎవరైతే మేజర్గా యూట్యూబ్కి రావాలి, యూట్యూబ్లో ఆల్రెడీ ఉండి సపోర్ట్ కోసం కావాలనుకుంటే, సో మీకైతే నేను సపోర్ట్ అయితే ఇస్తాను. ఏ రకంగా అంటే, మీరు నన్ను కాంటాక్ట్ అయితే కావాలి,
నా అయితే టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ. సో అక్కడ కాంటాక్ట్ అయినారంటే ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇది మనకి బేసికల్గా అయితే. సో ఇంకా మనం కమింగ్ టు ద రెవెన్యూ. సో రెవెన్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే ఆ రెవెన్యూ ఏంటి ఎలా వస్తుందని తెలియని వాళ్ళు అయితే ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఒక చిన్న విషయం అయితే చెప్పేస్తాను ఎలా ఏంటి మనకు వస్తుందనేసి. సో జనరల్గా ఏంటంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను. సో ఒకవేళ మీరు తెలిసింటే స్కిప్ చేసేయండి మీరు. సో ఏంటంటే మనకి యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ టైం అయితే కంప్లీట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మానిటైజేషన్ అంటే ఏం లేదు గైస్. యూట్యూబ్ నుంచి మనకి మనీ రావాలంటే ఈ మానిటైజేషన్ అనేది చేసుకోవాలి. లైక్ యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ మానిటైజేషన్ ఎనేబుల్ కావాలంటే మనకి లిమిట్ అయితే ఉంటుంది. సో వాళ్ళ కండిషన్స్ అయితే మనం సాటిస్ఫై అయితే చేస్తుండాలి. ఆ కండిషన్స్ ఏంటంటే మనకి అయితే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ టైం అనేది వాళ్ళ యొక్క కండిషన్ అయితే పెట్టారు. సో దాన్ని రీచ్ అయిన వెంటనే మనకి వీళ్ళు మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేస్తారనమాట. సో ఎనేబుల్ అయిన వెంటనే మనం పెట్టే ఏదైతే వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ వీడియోస్లో అయితే వీళ్ళు యాడ్స్ అంటే మీరు రెగ్యులర్గా చూసేటప్పుడు యాడ్స్ వస్తుంటాయి కదా, సో యాడ్స్ అయితే వీళ్ళు ప్లే చేస్తుంటారు. సో అలా ప్లే చేయడం వల్ల మనకి యాడ్స్ అయితే పైన మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటుంది. అలాగే మనకి చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అన్న, పలానా వ్యూకి పలానా వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందని. సో ఇంతవరకు ఎవరికైతే తెలియదు గ్యాస్ ఎంత వ్యూస్కి ఎంత మనీ వస్తుందని ఎవరు చెప్పలేదు, ఇంకా చెప్పబోరు కూడా. ఎందుకంటే ఇదంతా కంట్రోల్ అంతా మనకి యూట్యూబ్ మీద అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను ఏదైతే బెస్ట్ మొబైల్స్ అంటే 15K అనేసి. సో ఈ వీడియోని మనకి అయితే ఇండియాలో ఉన్న అతను చూసి అతనికి యాడ్ ప్లే అయితే ఇక్కడ మనకి ఒక టైప్ ఆఫ్ రెవెన్యూ అయితే ఉంటుంది. అదే మనకి సేమ్ వీడియోని యుఎస్ కానీ అక్కడ ఇంటర్నేషనల్ వైడ్గా చూస్తే అక్కడ యాడ్ ప్లే అయ్యేది అక్కడ మనకి వేరే వాళ్ళు చూశారంటే యాడ్ని, సో అక్కడ మనకి పేమెంట్ అనేది డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మన యాడ్స్ ప్లే అయిన దాన్ని లొకేషన్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మన రెవెన్యూ అనేది డిసైడ్ అవుతుంటుంది. సో ఇది మేజర్గా అయితే అందుకని చాలామంది చెప్పారు ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేసి. సో మేజర్గా అయితే ఇలా మనకి జనరేట్ అవుతుంది. యూట్యూబ్లో మానిటైజేషన్ అనేది జస్ట్ ఒక సింగిల్ వే ఆఫ్ ఇన్కమ్ అనమాట. రెవెన్యూ నుంచి యూట్యూబ్ నుంచి మనకి చాలా రకాలుగా మనం సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీరు టెక్కీ అయితే మాత్రం లింక్ షేర్ చేసుకోవచ్చు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెట్ కానీ గ్యాడ్జెట్స్ కానీ. సో ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా వరకు అయితే యూట్యూబ్ నుంచి అయితే మనం అర్న్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను మన ఛానల్ నుంచి ఎంత అర్న్ చేశాను ఏంటి అనేసి అయితే చూపిస్తాను, మీకు చూపాను చెప్తాను. ఎందుకంటే చూపిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమో వస్తే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడే మన ఛానల్ 5K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గర ఉంది కాబట్టి సో రిస్క్ చేయదలుచుకోలేదు. సో ఏం చేస్తానంటే మీకు చెప్తాను ఎంత ఏంటి ఎంత సంపాదిస్తున్నాను ఏంటనేసి. సో దీనికి కారణం ఏంటంటే కూడా మీ సపోర్టే గా. సో మీ సపోర్ట్ చేయడం వల్లే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అందుకని మనకి మానిటైజేషన్ అయినా వెంటనే మనకి ఫస్ట్ పే అవుట్ అయితే వచ్చింది. సో ఏంటి పే అవుట్కి చాలామంది చెప్పారు కష్టపడాలి, ఏంటంటే బ్యాంక్ కార్డ్కి వెళ్ళాలి, అక్కడ మెయిల్లో కానీ లెటర్ కానీ పెట్టాలి, అలాగే మనకి షిఫ్ట్ కోడ్ ఎన్ని ఉన్నాయి. సో ఎన్ని మీరు కన్ఫ్యూజ్ అయితే మాత్రం నన్ను కాంటాక్ట్ అయ్యండి, మీరు ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ కానీ. సో మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఆల్రెడీ ఒక గేమర్ అతను అయితే కూడా మనకి కాంటాక్ట్ అయ్యారు. సో అతను కూడా నేను హెల్ప్ చేశాను. సో మీరు కూడా ఎన్ని కన్ఫ్యూజన్ ఎందుకు అయ్యా అంటే నన్ను కాంటాక్ట్ కావండి. సో వితౌట్ ఫ్రీ ఎటువంటి పేడ్ అయితే లేదు కదా, ఫ్రీగా అయితే మీరు నన్ను కాంటాక్ట్ అయితే కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోదంతా పక్కన పెట్టేసి సో మీరు చాలా ఈగర్గా వెయిట్ చేసి ఎందుకో నాకు తెలుసు ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి అనేసి. సో ప్రజెంట్ అయితే మనకి ఒరిజినల్ ఇన్కమ్ చూసుకున్నామంటే నాకు వచ్చిన ఇన్కమ్తో నేను రెడ్మీ సెవెన్ అనే ఒక మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. అఫ్కోర్స్ నాకు తెలుసు ఈ ఇన్కమ్ అనేది మనకి ఎక్కువ అయితే కాదు, బట్ ఏంటంటే స్టార్టింగ్లో అంతే గా మీరు పేషెన్స్గా అయితే ఉండాలి. సో ప్రజెంట్ రెడ్మీ సెవెన్ ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ ఎంత ప్రైస్ మార్కెట్లో ఉందో అంత అయితే మనకి అమౌంట్ వస్తుంది. సో దాంతో కూడా మనకి కొన్ని కట్ అవుతుంటాయి, మనకి అయితే చార్జెస్ సర్వీస్ చార్జెస్ అనేసి, అలాగే మనకి ఫారెన్ నుంచి ఇక్కడ కన్వర్ట్ అవుతుంది కదా, సో అలా సర్వీస్ చార్జెస్ అయితే కట్ అవుతుంటాయి. సో అది బేస్డ్ ఆన్ మనకి లొకాలిటీ బట్టి, అలాగే కొన్ని కొన్ని సిచ్యువేషన్ బట్టి, బ్యాంకుని బట్టి అయితే కూడా మీకు కట్ అవుతుంటాయి అన్నమాట. సో ప్రజెంట్ మన ఇన్కమ్ వచ్చేసరికి రెడ్మీ సెవెన్ మొబైల్ అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు, అంత ఇన్కమ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఎక్కువ వస్తుందని అయితే అనుకుంటున్నాను, బికాస్ మీరు కొంచెం యాడ్స్ చూడడానికి అయితే ట్రై చేయండి. మీ అయితే అంటే ఏదో వచ్చిన అమౌంట్ నేను మళ్ళీ తెచ్చి యాడ్స్ అంటే మనకి యూట్యూబ్ ఛానల్కి పెట్టడానికి ట్రై చేస్తాను, లైక్ అన్బాక్సింగ్స్ కానీ, మీ ఇందాక చెప్పాను కదా అన్బాక్సింగ్ వీడియోస్ కానీ గివ్ అవే వీడియోస్ కానీ. సో ఇలాంటి చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో మీ తరపు నుంచి నాకు ఏంటంటే పెట్టిన ప్రతి ఒక్క వీడియో చూడడానికి ట్రై చేయండి, అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఇక గివ్ అవే అంటారా, గివ్ అవే నుంచి నేను ట్రై చేస్తాను గివ్ అవ్వడానికి అయితే. సో కెమెరా క్వాలిటీ కూడా చేంజ్ చేయమన్నారు, సో చేస్తాను అది కూడా కెమెరా క్వాలిటీ కూడా. సో చాలామంది చాలా సజెషన్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ దట్. అలాగే మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ నుంచి కూడా పేమెంట్స్ అయితే తీసుకుంటున్నాం. ఒకవేళ మీకు ఏమైనా యూట్యూబ్ సంబంధించిన డౌట్స్ వస్తే, మీకు ఎటువంటి ప్రాబ్లం మానిటైజేషన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కానీ మీరు నన్ను ఫీల్ టు ఫ్రీ మీరు ఆస్క్ చేయొచ్చు, అడగచ్చు అనమాట. సో ఎటువంటి పేర్స్ అయితే నాకు ఎటువంటి ఒక 1 రూపీ కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో అయితే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఖచ్చితంగా మీకు మీ కామెంట్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇంతవరకు ఒక కామెంట్కు రిప్లై కూడా పోలేదు, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇది మన పేమెంట్ విషయం అయితే. సో ఎంత సంపాదించాను ఏంటి అనేసి. సో రెడ్మీ 7 మొబైల్ అయితే తీసుకోవచ్చు. నాకు ఇది వచ్చేసరికి మీ అందరికీ తక్కువ అయితే అయిండొచ్చు, బట్ ఏంటంటే నాకు తెలుసు ఫస్ట్ నుంచి కష్టపడి కనీసం ఏం లేకుండా కనీసం ఏదో ఒకటి వచ్చిందనే ఆనందం అయితే నాకుంది. సో అది కూడా
మీ సపోర్ట్ వల్లే. సో నెక్స్ట్ నుంచి కొంచెం యాడ్స్ అయితే చూస్తుండండి, కొంచెం ఇన్కమ్ అనేది మనకి ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని తీసి మళ్ళీ యూట్యూబ్లో పెడతా. సో గైస్ ఇది నా యూట్యూబ్ ఇన్కమ్ అయితే. సో మీకైతే అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా మన కింద కామెంట్ సెక్షన్లో ఏంటంటే అడగండి అన్న, మళ్ళీ కాపీ కొట్టారా మీరు వేరే అన్నం చూసారు అది అడగండి. సో అది నిజంగానే ఉన్నాడు, మళ్ళీ పిలుస్తాను ఎప్పుడో సార్ అతను అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోలతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.